ప్రియమైన గ్రామ ప్రజలకు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు వారి పేరిట శుభాభివందనాలండి. మీ మధ్యకి గల రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఒక సర్వ సత్యాన్ని మీ అందరికీ తెలియజేయడం కోసం ఎన్నో పనులు ఒదుకుని చాలా దూరం నుంచి మీ మధ్యకు రావడం అనేది జరిగిందండి. ఏంటి ఆ నిజము, ఏంటి ఆ సత్యం అంటే ఈ లోకంలో అసలు నిజమైనటువంటి దేవుడు ఎవరు అనే సత్యాన్ని మీకు చెప్పడం కోసం మేము ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ ఊరికి వచ్చాం. యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన గురించి ఒకవేళ మీకు తెలిసినా లేదా తెలియకపోయినా ఒకసారి దయచేసి ఈ మాటలు ఎంతవరకు అయితే వినబడుతున్నాయో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలు వినవలసిందిగా మీకు మనవి. భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా అసలు ఈ భూమి మీదకి నేను ఎలా వచ్చాను, ఎలా చనిపోతాను, చనిపోయిన తర్వాత అసలు మానవ జీవితం అప్పటి వరకు ఉన్నటువంటి జీవితం ఏమైపోయింది అన్న సత్యము ఈనాడు ఏ మనిషికి కూడా తెలియట్లేదు. అలా నీ చనిపోయిన తర్వాత కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి అని ఎవరికైనా చెప్పినా సరే ఎవరు కూడా నువ్వేమైనా చూసి వచ్చావా, నీకు నువ్వేమన్నా పోని అనుభవించి వచ్చావా అని చాలా మంది కొంచెం వెటకారంగా మాట్లాడుతూ ఉంటారండి. కానీ వాస్తవానికి ఏంటి అంటే తల్లి గర్భంలో ఉండగా మనకి లోకం అన్నది అని ఎవరికి కూడా తెలియదు. ఎప్పుడైతే తల్లి గర్భంలో నుంచి మనము ఒక బిడ్డగా ఈ భూమి మీదకి వచ్చామో అప్పుడే మనకి మరొక లోకం ఉందని తెలిసింది. అయితే ఇప్పుడు కూడా మనిషి జీవిస్తున్నటువంటి 60-70 సంవత్సరాలు కూడా జీవించేస్తున్నారే కానీ చనిపోయిన తర్వాత అసలు మనిషి యొక్క జీవితం ఏమవుతుంది, అప్పటి వరకు ఉన్నటువంటి మనుషులు ఉన్నటువంటి ప్రాణం ఏమైపోతుంది, అప్పటి వరకు మనుషులు ఉన్నటువంటి కదలికలు ఊపిరి ఆ రక్తము ఏమైపోతుందో అన్న విషయము ఎవరికీ కూడా తెలియట్లేదండి. కానీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు చాలా చక్కగా దాని గురించి వివరణ అనేది ఇచ్చారు. మనిషి పుట్టుక, మనిషి జీవితము ఎంత నిజమో చనిపోయిన తర్వాత కూడా మరొక బ్రతుకు ఉన్నది అనేది కూడా సర్వసత్యము. ప్రియమైన దేవుని వారలారా, కానీ ఈనాడు మనిషి ఎవరు కూడా తమ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారే తప్ప అసలు నిజమైన దేవుడు ఎవరో తెలియక ఎన్నో పాపాలు చేస్తూ, ఎన్నో హత్యలు చేస్తూ, నానా విధాలమైనటువంటి పాపపు కోపాల్లో ప్రతి మనిషి కూడా మునిగిపోతూ ఉన్నాడు. మునిగిపోవడం ద్వారా శరీరానికి ఎన్నో రోగాలు వస్తున్నాయి, మనశ్శాంతి లేదు, ఏమండి అప్పుల పాలు, నష్టాల పాలు, చాలా విధాలుగా ప్రతి మనిషి కూడా నష్టపోతున్నటువంటి సమయంలో మరి పరలోకపు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఈ మనుషులను ఎలా అయినా సరే కాపాడాలి అని చెప్పి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ భూమి మీదకి ఒక పరిశుద్ధునిగా తీసుకుని వచ్చాడు. ఆ పరిశుద్ధుడు ఏం చేశాడు అంటే అప్పటి వరకు మనం ఏ ఏ పాపాలతో అయితే ఉన్నామో మరి ఆయన యొక్క మరణము ద్వారా ప్రతి మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని ఆయన రక్తం ద్వారా సిలువలో, కల్వరి సిలువలో ఆయన కడిగి వేశాడు. మరి కడిగి వేయడం ద్వారా మనిషికి ఏమొచ్చింది అంటే విడుదల, విమోచన, రక్షణ అనేది ప్రతి మనిషికి కూడా చిన్నవారు మొదలుకుని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి కూడా రక్షణ, విమోచన, పాప విముక్తి అనేది జరిగిందండి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మా పాపాలు పోవాలంటే ఆయన్నే మేము నమ్మాలా, ఇంకా ఏమన్నా చేస్తే పోవంటే ఆయన్ను నమ్మితేనే తప్ప మనిషిలో ఉన్నటువంటి ఏ పాపము కూడా పోనిపోదండి. చాలా మంది అనుకుంటారు కోడికి వస్తే ఆ పాపం పోతుంది, మేకనకు వస్తే పాపం పోతుంది అని ఈ జీవుల్ని బలించడం ద్వారా ఆ పాపాలు పోతున్నాయి అనుకుంటున్నారే తప్ప కానీ ఏ పాపము, ఎలాంటి పాపమైనా తీసి వెయ్యాలి అంటే అది యేసుక్రీస్తు ప్రభువారు కాచినటువంటి రక్తం వల్లనే సాధ్యం. ప్రియమైన దేవుని వారలారా, దయచేసి వినండి, మీకు చెప్పవలసినటువంటి సత్యం ఏంటి అంటే ఈ లోకంలో మనము ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు మరణిస్తామో ఎవరికి కూడా తెలియదండి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే అల్పకాలమైనటువంటి గాలి ధూళి వంటి మన జీవితము ఎప్పుడు పోతుందో కూడా ఎవ్వరికీ కూడా తెలియలేదండి. కానీ తెలియక మనిషి నేను ఇన్ని రోజులు బ్రతుకుతాను, అన్ని రోజులు బ్రతుకుతానని విర్రవీగుచ్చు కండబలం చూసుకుని
ఆస్తి బలం చూసుకుని విర్రవీగిపోతూ ఉంటాడు. కానీ ఏ మనిషి ఏ క్షణాన చనిపోతారో కూడా ఎవ్వరికీ కూడా తెలియదు. ఈ రోజు కనపడినటువంటి మనిషి రేపు ఉంటాడన్న గ్యారెంటీ లేదు. ఏమండి అలా బలంగా ఉన్నటువంటి మనిషి బ్రతుకుతాడన్న గ్యారెంటీ ఎవ్వరికీ కూడా లేదు. కానీ భూమి మీద బ్రతికి ఉండంగానే మనము నిజమైనటువంటి దేవుణ్ణి మనము తెలుసుకుని చనిపోవాలి. ఒకవేళ నిజమైనటువంటి దేవుణ్ణి మనము తెలుసుకోకుండా చనిపోతే మన కొరకు ఆరని అగ్ని అనేది వేచి చూస్తూ ఉంది. ప్రేమైన వారలారా దయచేసి వినండి, మనము చనిపోయిన తర్వాత ఈ భూమి మీద లోకం, ఈ భూలోకం అనేది ఏ విధంగా ఉన్నదో, చనిపోయిన తర్వాత రెండు లోకాలు అనేది ఉన్నాయి. అది ఒకటి పరలోకము, రెండోది నిత్య నరకము. యేసుక్రీస్తు ప్రభువారి మీద మనము నమ్మకముంచి విశ్వాసముంచి మానకుండా ఆయన సన్నిధికి వెళుతూ అనేక మందిని ఆయన మాటలలోనికి మనము తీసుకొచ్చి ఆ రక్షణ బాప్తిజం మారు మనసు అనేది మనం ఎప్పుడైతే తీసుకుంటామో మన మరణము తర్వాత మనము పరలోక రాజ్యం వెళ్ళడానికి దేవుడు అర్హత అనేది మనందరికీ కూడా ఇస్తాడు. అలా కాకుండా ఈ 60-70 సంవత్సరాల్లో మనం ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతుకుతూ ఏమండి దేవుడంటే లెక్క లేకుండా, దేవుని మాటలంటే లెక్క లేకుండా, దేవుడి గురించి ఎవరు చెప్పినా మనము లెక్క చేయకుండా మన ఇష్టం వచ్చినట్లుగా మన సొంత బ్రతుకు మనం బ్రతికి చనిపోతే ఆరని అగ్నిలోకి మనము వెళ్ళిపోతామండి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత ప్రార్థించినా సరే వినేవారు ఎవ్వరు కూడా ఉండరండి. ఎంత మోకరించి మనము ప్రార్థన చేసినా మనం చేసినటువంటి ప్రార్థనకు జవాబు ఏమాత్రము కూడా రాదు. అక్కడికి వెళ్ళి ఆ నరకములో పడిపోయి మనము దేవుణ్ణి ఎంత స్తుతి చేసినా సరే ఆ స్తుతులు అందుకోవడానికి దేవుడు ఏమాత్రము కూడా చెవియొగ్గడు. ప్రేమైన దేవుని వారలా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అందరికీ మరొకసారి పేరు పేరున చెప్పే మాట ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు అండి. ఆయన ఒక కులానికి చెందినటువంటి దేవుడు కాదు, ఒక మతానికి చెందినటువంటి దేవుడు కాదు, ఒక వర్గానికి చెందినటువంటి దేవుడు కాదు, ఒక ప్రాంతానికి చెందినటువంటి దేవుడు కాదు, ఏమండి బేదలకు చెందినటువంటి దేవుడు కాదు, ఉన్నవారికి దేవుడు కాదండి. ఆయన ఎవరికి దేవుడు అంటే భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి కూడా ఆయన దేవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ కూడా ఆయన ప్రభు అండి. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ కూడా ఆయన రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి మనిషి కొరకు కూడా ఆయన విరిగి నలిగి అనేకమైనటువంటి దెబ్బలు తిని ఆ సిలువలో రక్తాన్ని కాచి మొహం మీద ఉమ్మ వేయించుకుని ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. ఇదంతా కూడా ఒక మనిషి గురించో ఆయన కుటుంబం గురించో కాదండి, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెగ ప్రతి మనిషి కొరకు కూడా ఆయన ఆ కలవరి సిలువలో ఆయన మరణించి మూడవ రోజున సజీవుడిగా లేచి నేటికి కూడా ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు మనందరము తెలుసుకోవాలి అంటే, మనము కూడా ఈ భూలోకంలో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో ఎవ్వరికి కూడా తెలియదు. కానీ బ్రతికినటువంటి కొద్ది కాలంలోనే మనము యేసుక్రీస్తు ప్రభువారిని ఆయనే మన సొంత రక్షకుడని, ఆయనే మన సొంత దేవుడని, ఆయనలోనే నిత్యమైనటువంటి జీవము ఉందని మనము తెలుసుకుని మనము ఆయన యందు నిజమైనటువంటి నమ్మకాన్ని మనందరము కలిగి ఉంటే మనము చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి అర్హత అనేది ఉంటుందండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి ఆయన కాకుండా నేను పరలోక రాజ్యం వెళ్ళగలను అంటే ఏమాత్రం కూడా అవకాశము లేనేలేదండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా పరలోక రాజ్యము ఏమాత్రం కూడా సమీపించడని రాడని యేసుక్రీస్తు ఖండితముగా చెప్పాడు. ప్రియమైన వారులారా, మనము ఈ భూలోకములో ఇక్కడ నుంచి చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం మనము వెళ్ళాలి అంటే ఈ భూలోకములో మనకి ఆ ప్రాణం ఉండంగానే మనము యేసుక్రీస్తు ప్రభువారి మీద మనం నమ్మకం అనేది మనందరం కూడా ఉంచాలి. అదేవిధంగా మానకుండా దేవుని సన్నిధికి వెళుతూ వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనందరము గడుపుతూ మన యొక్క జీవితాన్ని మనం ముగించుకుని పరలోక రాజ్యంలో మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి అమూల్యమైనటువంటి ఆ లోకానికి మనందరము చేరాలని, ఈ కొద్ది మాటలు కూడా మీ అందరిలో మీ అందరి వినికిడిలో ఫలించాలని నా మాటలు ముగిస్తున్నాను.